సంక్రాంతికి పచ్చడి తోటల నడుమ కాయ రాజా కాయ అనుకుంటా పందాలు వేస్తారు. బాదం పిస్తా తోటి మేపి షాంపూల తోటి తానం చేపించి మస్తు పాయరంగా చూసుకుంటారు. రోషం వచ్చేటట్టు వెంచి కాళ్లకు కత్తులు కట్టి కొట్లాటకు ఉస్కో అనగానే టగ్గ పొరగల పడతాయి. హైదరాబాద్ కెళ్లి సుతా పెద్ద పెద్దోళ్లే పోతారు కోడి పందాలకు. ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే కోడి పందాల కోనసీమ ఓడు కొబ్బరి తోటల దేవులాడు ఇవేం అవసరం లేదు. ఇప్పుడు మన హైదరాబాద్ శివాలయనే కోడి పందాలు మామిడి తోటలు. ఇంకా గమ్మత్ ఏంటంటే ఇన్నోద్దులు మనోళ్లే ఆంధ్ర కోదురు. ఇప్పుడు అక్కడోళ్లే ఇక్కడికి వస్తున్నారు. పటాన్ చెరువు దగ్గరలో చిన్న కంజల కాడ గీ మామిడి తోటలో కోడి పందాలు పెట్టిరని పోలీసులకు మతలాబు రాగానే ఎక్కడోళ్ళు అక్కడ ఉరుకుడే ఉరుకుడు. బెదురుకొని పరారైన దాంట్లో ఆంధ్ర టీడీపీ లీడరు పాత ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సార్ కూడా ఉన్నాడు. చింతమనేని మా కళ్ళ ముందే ప్రత్యక్ష సాక్షులు చెప్పే దాని ప్రకారం ఆయన ఇక్కడనే ఉండి ఆయననే ఆర్గనైజర్ చేస్తున్నాడు. పారిపోయి పందెం రాయిలు 50 మంది ఉంటే 21 మందే దొరికినరాట. పైకం ఉత్త 13 లక్షలే. 26 కాళ్ళు 31 కోళ్ళు 30 కోడికత్తులు. 7 కంచాడికి కోళ్ళం పట్టుకపోతానికి సపరేట్ బ్యాగులు కుట్టించినారు. ఈ గెట్టు చూడు రే తాగి పడేసిన బీర్ సీసాల కుప్ప. ఈ లెక్కన చూస్తే ఇక్కడ దావతులు కూడా జోరుగా అయ్యేటట్టున్నాయి. ఆడాడ బిర్యానీ ప్యాకెట్లు మంచిగా తినుకుంటా తాగుకుంటా ఎంజాయ్ చేస్తుంటే పడను లేవలో పట్టించినట్టున్నారు. పాపము ఈ చింతమనేని పందెం కోడిని పట్టుకుంటురా లేదా అనేది ఒక ముచ్చట. అయితే ఆంధ్రాకెళ్ళి వచ్చి హైదరాబాద్ శివారు కోడి పందాలు పెడుతున్నారంటే మనం ఎంత డెవలప్ అయినామో చూడండిగా.